श्री श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము నాలుగవ రాశి అయినటువంటిది కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము కర్కాటక రాశి వారికి ఘాతవారము బుధవారము బుధవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు చంద్రుడికి ప్రీతికరంగా తెల్లటి వస్త్రంలో కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మనికి ధాన్యం అనగా ఒడ్లు దానం చేయడం వలన లేదా బియ్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభించగలదు అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన విశేషమైన ఫలితము మీకు లభించగలదు చంద్రుడు ఏ విధంగా చల్లదనంగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ శరీరం కూడా ఎలాంటి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా శాంతంగా ప్రశాంతమైన చిత్తంతో ఉండగలుగుతారు ముత్యం ధరించడం వల్ల చంద్రుని యొక్క ఫలితం ఆ విధంగా ఉంటుంది అలాగే కర్కాట రాశివారు పునరుసు నక్షత్రము నాలుగో పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వారికి వర్తిస్తాయి మీరు పునరుసు నక్షత్ర జాతకులైనచో కనకబు రాగం ధరించవచ్చును మీరు పుష్యమి నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును మీరు ఆశ్లేష నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నం ఎడల ఈ రాశివారికి ఈ నక్షత్ర జాతకులకు అన్నింటా జేమి చేకూర్చి ఈ రత్నాలు ధరించడం వల్ల అన్నింట సూపదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం చాలా ఉంటుంది గమనించగలరు అలాగే ఈ ఆగస్టు మాసండున కర్కాటక రాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వలన చే వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగుంటుంది సరైన సమయానికి ఏదో రకంగా మీకు ధనము చేతికంది అన్నింటి పనులకు ఉపయోగకరంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది సంతాన సౌక్యం బాగా ఉంటుంది పాత గృహ నిర్మాణాలను కూడా చేయగలుగుతారు మరమ్మతులు చేసుకోగలుగుతారు నూతన గృహాన్ని నిర్మించుకోగలుగుతారు అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి ఇలాంటి ఒడదొడుకు లేని జీవితం మీకు లభించగలుగుతుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు అలాగే ఇలాంటి వారినైనా కూడా మీ యొక్క మాటల మాటలతోటి వశపరుచుకునే అవకాశం మీకు ఉంటుంది అన్నింటా కూడా మీకు జీవం చేకూరుతుంది గమనించగలరు అలాగే వీటి వల్ల మీకు నరదృష్టి ఉండడం వలన కొద్ది వరకు సాధ్యమైనంత వరకు పరమశివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకునే అలాగే రుద్రహోమం చేసుకునే డలా ఇలాంటి నరదోషం దోషం ఉన్న కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు సఖ్యత చేకూరుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ